నా బండి మాత్రం నాకు ఇప్పుడు సరైన స్టంట్ ఇచ్చింది. ఇది డ్యామేజ్ అయింది, ఇక్కడ ఇక్కడికి ఇరిగిపోయింది, ఆ పట్టి ఇరిగింది. డ్యూక్ 390 అడ్వెంచర్. హే, వాట్ ఈస్ అప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నిక్ జోయల్. అసలు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, రేపు హైదరాబాద్ నుంచి రాజమండ్రి రైడ్ చేద్దామని ప్రిపరేషన్లో ఉన్నాను. బట్ ఇక్కడ సీన్ ఏంటంటే, నా బండి క్లచ్ వైర్ సడన్గా తెగిపోయింది రోడ్డు మీద. ఇంకా బండి అక్కడే వదిలేసేసి నేను నా ఫ్రెండ్ నడుచుకుంటూ వచ్చేసినాం. నా ఫ్రెండ్ బైక్ వేసుకుని వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళి ఆటోమొబైల్ షాప్లో క్లచ్ వైర్, డ్యూక్ 200 క్లచ్ వైర్ ఒకటి చూసుకొని తీసుకొచ్చి అక్కడ వేయించాలి. అసలుకి చెప్పాలంటే థ్యాంక్ గాడ్ అసలు. ఎందుకంటే ఇంకా రేపు రైడ్ స్టార్ట్ అయినాక ఎక్కడైనా హైవే మీద తెగిందంటే ఇంకా అంతే సంగతి. లోకల్ ఆటోమొబైల్లో దొరుకుతుందా డ్యూక్ 200ది? ఐడియా లేదా? సరే పోయి తీసుకొస్తా అయితే. బా, మనోడైతే ఇక్కడ ఎక్కడ దొరకమంటున్నాడు మరి. అసలు పోయి చూద్దాం, మనకి దారిలో ఏమన్నా నాకు తెలిసి ఉంటాయి అనుకుంటున్నాను ఆటోమొబైల్ షాప్లు. కాకుంటే డ్యూక్ 200వి ఉండవని అనిపిస్తుంది మరి. మేబీ చిన్న చిన్న బండ్లు ఉంటాయి, డ్యూక్ 200 అయితే వీళ్ళ దగ్గర ఉండదప్ప. పక్క కుక్కట్పల్లి పోవాలేమో. అయితే పోయి చూద్దాం, ఎక్కడన్నా ఆటోమొబైల్ షాప్ కనిపిస్తే వెళ్ళి చూసి తీసుకొద్దాం. అవతల సైడ్ డ్యూక్ 250 or 390 ఏదో ఉంది, మేబీ అక్కడ దొరుకుతాయో మళ్ళీ చూద్దాం ఒకసారి. నాకు తెలిసి అయితే కేటీఎంది అయితే దొరకదు. డ్యూక్ 200 క్లచ్ వైర్ ఉందన్నా, దానికి సూట్ అయ్యేది ఏమి ఉండదు. ఇంకా ఇదే డ్యూక్ 200 బిఎస్6 మోడల్. అసలు దొరకవంటున్నాడు మనవాడు ఇక్కడ. సేమ్ ఏదైనా ఉంటుందా అని అడిగినా కానీ అసలు ఛాన్సే లేదంటుండదు. ఇంకెక్కడ ఆకుండా డైరెక్ట్ కేటీఎం షోరూమ్ దగ్గరికి పోదాం. వాడు ఇప్పటికే క్లోజ్ చేస్తాడు నాకు తెలిసి. ట్రాఫిక్ అయితే పీక్స్లో ఉంది. కేటీఎం షోరూమ్ కూడా దగ్గర కానీ అవ్వలేదంటే పని ఇప్పుడు మనకి. ఇంకా రేపు బిస్కెట్ అవుతుంది, ఇంక వెళ్ళి ఉండిపోవాలి. మంచి మజా వస్తుంది అట్లాంటి ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటే, ఎగ్జామ్ ఉంటుంది. కేటీఎం షోరూమ్ ఏంటి, ఏ తీయలే అసలు. బా 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 బా, షిట్ బౌన్స్. అసలు ఎట్లా కొడుతున్నారు అంటే అట్లా కొడుతున్నారు బండి కూరగాయలు. క్లోజ్ చేసిర్రా, క్లోజ్ చేసిర్రా. అప్పుడే స్పేర్ కావాలి, క్లచ్ వైర్ కావాలి. పక్కనే ఉన్నాయా ఆటోమొబైల్ షాప్? మూసపేట. థ్యాంక్ యూ. డ్యూక్ 390 అడ్వెంచర్. చూసిరే కదా పరిస్థితి అయితే ఇది. 6:30కి బంద్ చేస్తారంట. ఎన్నిసార్లు సర్వీసింగ్ చేయించినా కానీ నాకు 6:30కి బంద్ చేస్తారని అయితే గుర్తులేదు ఇప్పటివరకు. సరే ఏం చేస్తాం, ఇక పోయి చూద్దాం ఏదన్నా ఆటోమొబైల్లో దొరుకుతుందేమో. నా బండి మాత్రం నాకు ఇప్పుడు సరైన స్టంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ క్లచ్ కేబుల్ దొరుకుతుందో దొరకదో. ట్రాఫిక్ ఒకటి సాగకూడుతుంది. ఇప్పుడు హైదరాబాద్కి మెట్రో వేశారు కానీ మెట్రో వల్ల ట్రాఫిక్ పెరగకుండా పనిచేస్తుంది అంతే. ట్రాఫిక్ తగ్గించడానికి కాదు, ట్రాఫిక్ ఓన్లీ కొంచెం పెరగకుండా. డ్యూక్ 200 ఇంజిన్ ఆయిల్ తీసుకున్నాం కదా, అది ఇక్కడే అడిగి చూద్దాం. అమ్మ డ్యూక్ 200 క్లచ్ కేబుల్ కావాలి. డ్యూక్ సామాన్లు మీ ఏరియాలో తిరిగి వేస్ట్ అన్న, పెడితే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి అంతే. అవునా, సడన్గా తెగిపోయింది. దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ నుండి ట్రై చేస్తాను, ఒక కేబుల్ కూడా దొరకలేదు. అవునా, మోటూలు తీసుకున్నా ఇంజిన్ ఆయిల్ మీ దగ్గర, ఇక్కడ ఉంటుందేమో అని. స్పేస్ లేవన్నా, ఐలాంటి ఒక ఎక్కడైనా దొరికిట్లేదు కానీ స్పేస్ లేవు. వేరే దేని సెట్ కదా దానికి, క్లోజ్ చేస్తారు ఇప్పుడు 6:30 క్లోజ్ అది ఈవినింగ్. ఈరోజు పక్కన పెట్టి మీరు వేసుకోవడం తప్ప మీరు వేరే ఛాయిస్ లేదు కదా. ఏ కేబుల్ సెట్ అవ్వట్లేదు, అని పెడుతున్నాను నేను 1 ఇయర్ పెడుతున్నాను, ఎక్కడ ఒక కేబుల్ కూడా లేదు. ఛాన్సే లేదంటావు అయితే తిరిగి వేస్ట్. ఒక కేబుల్ దొరకట్లేదు.
చాలా మంది కస్టమర్లు ఆన్లైన్ లో ఫోన్ చేసినా ఉన్నారు కానీ వాళ్ళకి అవైలబుల్ ఇవ్వలేకపోతున్నారు. అదే ఇంజిన్ ఆయిల్ దొరికింది కదా ఇక్కడ ఉంటదేమో అని. చూద్దాం ఇక్కడైనా దొరికితే లేదో. డ్యూక్ 200 క్లచ్ కేబుల్ ఉందన్న. ఇది ఎక్కడికి తెగింది? కెమెరా వ్లాగింగ్కి, మోటో వ్లాగింగ్ది. ఇక్కడికి తెగింది ఇది. ఇక్కడ తీసుకుంటే సెట్ అవుతుంది కదా. ఇది డ్యామేజ్ అయింది ఇక్కడ. ఇక్కడికి ఇరిగిపోయింది ఆ పట్టి. ఇరిగింది ఈ పట్టి. ఇరిగింది మార్చుకోవాలి. ఇప్పుడు అర్జెంట్ అయితే ఒక చేతకి క్లచ్ వైర్ ఉండదు, అది ఆల్టరేషన్ వేసుకోవచ్చు. ఇప్పుడు అడ్జస్టబుల్ అది అయిపోద్ది. షోరూమ్ లో వెళ్ళినప్పుడు కేబుల్ వేసుకోవాలి. ఇంకా వేరే 150 180 ఏం సెట్ కావా? సపరేట్ గా అండి. ఇప్పుడు ఇది ఏమన్నారు మీరు? వ్లాగింగ్ అన్న. డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తూ ఉంటాం కదా. అవును. అది ఎంత షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది యూట్యూబ్. వీళ్ళు ఎక్కడ తిరిగినా అది ఆటోమేటిక్ రికార్డ్ అయిపోతుంది. వీళ్ళు ఎడిట్ చేస్తారు అసలు ఏంది అని. మొత్తం మనం ఎక్కడ తిరిగినా అవన్నీ ఎడిట్ చేసుకొని ఇంకా యూట్యూబ్లో అట్లా పెట్టుకుంటారు. ఇంక ఈ లాక్ కూడా తీసేసి ఇంక ఇది ఇది వెళ్తుంది లోపలికి. ఈ ఇది ఉంది కదా కింద బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్లేస్లో ఇది వస్తుంది. ఓకే. ఆ వైరు ఈ హోల్లోకి వెళ్ళిపోద్ది. ఓకే. టైట్ చేస్తే టైట్ అయిపోద్ది. టెంపరీ వేసుకుంటే సరిపోయింది. 2-3 మంత్స్ బాగా నడుస్తుంది. మార్చుకోవడం బెటర్ ఒరిజినల్. అంటే ఒరిజినల్ కేబుల్ అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ ఉండదు. అవును. ఆ క్లచ్ ప్లేట్స్ మీద అట్లా ప్రెజర్ వరకు ఉండదు. అంటే ఇప్పుడు ఓన్లీ తీగ ఒకటి తీసేసి ఇది ఇన్సర్ట్ చేయాలి లోపలికి. ఫైనలీ ప్రస్తుతానికి ఇట్లా నడిపిద్దాం. ఇంక వేయించుకునేది ఏమైనా ఉంటే రేపు వేయించాలి. ఇంకా లాస్ట్కి మనకి ఒక ఆప్షన్ అయితే దొరికింది మరి ఈరోజు. ఈ చెత్త కేబుల్ సెట్ అయిపోతే ఇంకా మన రైడ్ రేపు కంటిన్యూ చేయొచ్చు. ఇది కనుక సెట్ కాలేదంటే ఇంకా బిస్కెట్టే రేపు. ఇంకా రేపు ఆ పని చేయించుకొని ఎల్లుండి పోవాలి. దీనిలో కూడా అసలు పెట్రోల్ లేదు. కొంచెం ఫ్యూయల్ టాప్ అప్ చేయాలి దీనికి కూడా. డివైడర్ 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 యూటర్న్ తీసుకోవాలి. ఇంకా ఇందాక నేను డ్యూక్ కూడా పెట్రోల్ కొట్టించాను. ఫ్యూయల్ పర్పస్ 105 రూపీస్ వ్యాల్యూ బ్యాగ్ వస్తుంది. షాపింగ్ పర్పస్ 103 రూపీస్ వ్యాల్యూ బ్యాగ్ వస్తుంది. మీరు ఎప్పుడు సేల్ చేసి ఆపే అదర్ బ్యాంక్ ఎక్కడ వాళ్ళ కార్డు కార్డు పేమెంట్ వద్దు. కెమెరానా సరే అట్లా సిస్టమ్కి యాడ్ అవుతాయా ఇలా రికార్డ్ అవుతాయా? రికార్డ్ అవుతాయి. రికార్డ్ అవుతాయి. ఇలానే రికార్డ్ అవుతుందా? ఇదేంటి 100 కొట్టించినా కానీ బ్లింక్ అవుతుంది. ఇంకా చూద్దాం అసలు మనోడు ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో అనేది. వైర్ దొరికిందా? కష్టమా ఇప్పుడు ఈ వైర్ వేయడం? ఎందుకు చాలా సడన్ ఉంటుంది. A few moments later. ఇది మరి పరిస్థితి అయితే షాక్ కేబుల్ ఫిక్స్ చేసాం దీనికి. మళ్ళీ వస్తాయి ఈ బండి ఇక్కడ పెడుతున్నా. వైర్ అయితే వేయించేసినాం కానీ మనవాడేంతో కొంచెం డౌట్గా చెప్తున్నాడు. ఎట్లయినా మార్చుకుంటే బెటర్ ఏమో రేపు అంటున్నాడు. నాకు అదే అనిపిస్తుంది. భయం భయంగా వెళ్ళేదానికంటే అది చేంజ్ చేయించుకుని వెళ్ళడం బెటర్ ఏమో అనిపిస్తుంది. సో రేపు చూద్దాం టైం బట్టి వీలు బట్టి. ఇన్కేస్ ఫ్రీ ఉంటే ఇంకా ఆ టైంలో చేయించేసి అప్పటికప్పుడు. ఎంతో పెద్ద పని కూడా కాదు కదా. ఇంకా చేంజ్ చేయించేస్తే ఇంకా ఆరామ్సే పోవచ్చు. ఓకే వెల్ ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీని తర్వాత ఇంకొక హైదరాబాద్ టు రాజమండ్రి బ్లాగ్ రాబోతుంది. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. నిఖిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మూన్లైట్ డిన్నరా? మూన్లైట్ డిన్నరా? జల్దీరా. ఇందాక వన్ డేస్ కెళ్ళినా కదా ఎఫ్జెడ్. అది మనోడిదే రోబోటిక్స్ అనమాట. రోబో మేకర్ ఓసీకర్ మ్యా. మీట్ మిస్టర్ రోబో.